నలభై వసంతాల వెలుగు దివ్వెలు, సంస్కరణలతో ఆర్థిక అద్భుతాలు సాధించిన చైనా. సరిగ్గా 40 ఏళ్ళ కిందట మాట దేశంలోని 96 కోట్ల మందికి సంతృప్తిగా తిండి పెట్టలేని దుర్భర స్థితి చైనాది. నేడు దేశంలోని దాదాపు 142 కోట్ల మంది సౌకర్యవంతమైన జీవనం గడిపే ఆర్థిక పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. సంప్రదాయ పిడివాద విధానాలను పక్కన పెట్టి పురోగమన ఆర్థిక విధానాల జూలు విదల్చిన ఘనచరిత్ర కమ్యూనిస్ట్ చైనాది. తత్ఫలితమే చైనా నేడు ప్రపంచంలో ఓ ప్రబల ఆర్థిక శక్తి, అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. స్థూల దేశ ఉత్పత్తి ప్రస్తుతం 12.24 లక్షల కోట్ల డాలర్లు, తలసరి ఆదాయం 8,828 డాలర్లు. ఇంతటి ఆర్థిక అద్భుతాలు ఈ 40 ఏళ్లలో ఏటా సాధ్యమయ్యాయి? ఎలా సాధ్యమయ్యాయి? మిరిమిట్లు గొలిపే దేశ ఆర్థిక వ్యవస్థ కారణాలు ఏమిటి? తరచి చూస్తే కమ్యూనిస్ట్ పాలకులు దేశంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే దీనికి ప్రధాన కారణం. పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం ఆరంభంలో చైనా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులని ఎదుర్కొంది. మావో ప్రయోగాలు, గ్రేట్ లీప్ సాంస్కృతిక విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థను మరిన్ని ఒడిదుడుకులుగా గురి చేశాయి. అయితే 1950ల తర్వాత వ్యవసాయ, ఆరోగ్యం తదితర రంగాల్లో చైనా ముందడుగు వేయడం ప్రారంభించింది. చైనా ఉక్కు మనిషి డెంగ్ జియావోపింగ్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 1978 డిసెంబర్లో దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ఈ 40 ఏళ్లలో చైనా పాలకులు చూపిన దార్శనికత, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు, అవలంబించిన ఆధునిక పద్ధతులు నేడు చైనాను ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. ఈ వివిధ రంగాల్లో చైనా సాధిస్తున్న అద్భుత విజయాల్ని చూసి ప్రపంచమే ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటోంది. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడుతూ చైనా ఆర్థిక విజయాల్ని ఏకరువు పెట్టారు. చైనా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం తీరుతెన్నుల్ని ఒక్కసారి విశ్లేషిస్తే 1978 నుంచి 2018 వరకు చైనాలో దారిద్ర్యం నుంచి బయటపడేవారు 74 కోట్ల మంది. దశలు దశలుగా 1978లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు 2 దశలుగా అమలయ్యాయి. మొదటి దశ 1978 నుంచి 1984 దాకా మొదటి దశ అమలైంది. ఉమ్మడి వ్యవసాయానికి స్వస్తి పలికి సాగు రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు బార్లా తెచ్చారు. వ్యాపారులు పరిశ్రమలు ప్రారంభించడానికి అంతర్జాతీయ వాణిజ్యానికి అనుమతించారు. అయితే చాలా వరకు పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేసేవి. రెండో దశ 1984-93 మధ్యలో ఈ దశ అమలైంది. ప్రైవేటీకరణకు అనుమతించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరిశ్రమల్ని కాంట్రాక్టుకు ఇవ్వడం మొదలుపెట్టారు. ధరలపై నియంత్రణలు, రక్షణాత్మక విధానాలు, నిబంధనలపై ఆంక్షలు ఎత్తేశారు. బ్యాంకులు, పెట్రోలియం లాంటి రంగాలపై మాత్రం ప్రభుత్వాధిపత్యమే కొనసాగింది. ప్రైవేట్ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 2005 నాటికి దేశ జీడిపిలో దాని వాటా 70% చేరుకుంది. 1993 నుంచి 2005 దాకా కొనసాగిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ నవ్యపథంలోకి తీసుకెళ్లాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 9.5% మేర వృద్ధిని నమోదు చేసింది. దారిద్ర్యం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. అదే సమయంలో ప్రజల ఆర్థిక అసమానతలు పెరిగాయి. అంకెల్లో అద్భుతాలు.
1978 నుంచి 2018లో తలసరి ఆదాయము $19.6, $8,830, 66 సంవత్సరాల నుంచి 76 సంవత్సరాలు, అక్షరాస్యత 64% నుంచి 95%, దారిద్ర్య రేటు 94% నుంచి 5%, ఎగుమతులు $500 కోట్ల నుంచి $22,740 కోట్ల, కుబేర్లు 600 మంది. ప్రపంచ సంపదలో నేడు చైనా వాటా 10%. 40 ఏళ్ల కిందట చైనీయులు సెలవుల్లో విహారయాత్రలకు వెళ్ళడం ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు వివిధ ప్రపంచ దేశాలకు యాత్రలకు వెళ్ళే వారిలో చైనీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. జనాభాను నియంత్రించడం కోసం 1979లో చైనా ఏకసంతానం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో జనాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. 1960లలో ఒక మహిళకు సగటున 6 సంతానం ఉంటే 2010 నాటికి అది 1 నుంచి 2కు తగ్గిపోయింది. ఒక జంట 2 సంతానాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వం 2015లో అనుమతించింది. ఒక సగటు చైనీయుడు ఏటా 40 కేజీల పంది మాంసాన్ని తినగలుగుతున్నాడు. ఇది జీడిపి వృద్ధి రేటు కోట్లలో డాలర్లలో ఇచ్చారు.